हेलो एव्रीवन वेलकम टू तेलुगु वन फैशन नेनु मी यामिनी सो ई एपिसोड लो एंटी अंटे लास्ट एपिसोड लो मनम चूसामु वार्डरोब टॉक्स वाल्लवि क्रॉप टॉप्स चूसामु अंड लहंगास चूसामु सो ई एपिसोड लो लॉन्ग गाउन्स अंड लॉन्ग फ्रॉक्स चूद्दामु सो इवि वच्चेसि कूडा कोंचेम वेस्टर्न टच अंड ट्रेडिशनल टच कूडा उन्नायि सो ओवरऑल गा इंडो वेस्टर्न प्लस एथनिक कूडा उन्नायि इंदुलो सो नेनु फर्स्टली वच्चेसि एग्जाक्ट गा नेनु वेस्टर्न प्लस इंडो वेस्टर्न अनि चेप्पनु सो अन्नी कूडा उन्नायि काबट्टि नेनु वेस्टर्न प्लस ट्रेडिशनल रेंडु मिक्स अंड मैच चेसि చూపిస్తాను సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మీరు చూడొచ్చు నేను వేర్ చేసింది వాళ్ళదే బట్ ఇదేంటి అంటే మాకు మనకి ఫుల్ వెస్టర్న్ ఉంటుంది ప్లస్ లాంగ్ గౌన్ కాబట్టి ట్రెడిషనల్ టచ్ ఉంటుంది సో అందుకని చెప్పేసి మెయిన్గా ఇండో వెస్టర్న్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పి అంటూ ఉన్నాను ఫ్యాబ్రిక్ అనే కాదు అవుట్ఫిట్ కూడా ఫుల్లీ ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ మీరు చూడొచ్చు లాంగ్ గౌన్ అంతా కూడా మనకి టాప్లో పిన్ టక్స్తో వచ్చిందంటే ఒక్కొక్క లైన్ టక్స్ టైప్లో ఇచ్చాము అండ్ స్లీవ్స్ కూడా చూడొచ్చు కొంచెం అంబ్రిల్లా రఫుల్ టైప్లో వైర్ పీకోతో చేసాము బికాజ్ వైర్ పీకో చేస్తేనే ఈ బబ్లీ లుక్ అనేది ఫినిషింగ్ అనేది వస్తుంది ఇఫ్ నార్మల్ పీకో చేశారు అంటే ఫుల్లీ ఫాల్ అవుతుంది మనకి ఆ ఫీల్ అనేది రాదు సో మనకి స్లీవ్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు వార్డ్రోబ్ టాక్స్ వాళ్ళు సో మీరు బాటమ్ చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు ఓవరాల్ ఫుల్లీ విత్ నెట్ కలర్లో అంటే నెట్ ఫ్యాబ్రిక్లోనే ఉంది విత్ 3 షేడ్ ఆఫ్ కలర్ మనకి చూడొచ్చు డార్క్ టు లైట్ షేడ్ ఉంది మనం టాప్ ఏ కలర్ అయితే మనం ప్రిఫర్ చేసామో నెట్ ఫ్యాబ్రిక్తో దాని లోపల ఇన్నర్ లైనింగ్ కూడా అదే 3 షేడ్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు బికాజ్ నెట్ అంటే మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి మనకి లోపల వేసిన లైనింగ్ క్లాత్ కూడా మనకి ఈజీగా విజిబుల్ అవుతుంది అందుకని చెప్పేసి 2 కలర్స్ అనే అంటే 2 ఫ్యాబ్రిక్స్ అనేవి సేమ్ షేడ్లో తీసుకున్నారు మీరు చూడొచ్చు టై అండ్ డై ఎఫెక్ట్తో మనకి డార్క్ టు లైట్ షేడ్ అనేది ఇచ్చారు వాళ్ళు డార్క్ పింక్ అండ్ లిటిల్ లైట్ షేడ్ దాంట్లో ఇంకా ఫుల్లీ వైట్ కలర్లో ఇచ్చారు సో చాలా బాగుంది మనకి బాటంలో మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు అండ్ టాప్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఉంది బ్యాక్ వచ్చేసి డీప్ ఎక్కువగా ఇచ్చారు సో సేమ్ అని చెప్పేసి నేను ఎక్కువగా బ్యాక్ చూపించట్లేదు అండ్ స్లీవ్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి చాలా బాగుంది ఈ వెస్టర్న్ అవుట్ఫిట్ ఏంటి అంటే లాంగ్ గౌన్స్ మీరు సింపుల్ సింపుల్ పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది అలా అని చెప్పి హెవీ వాటికి వేయొద్దు అని కాదు బట్ మన దగ్గర ఫంక్షన్లో అయితే హెవీ వాటికి హెవీ ప్రిఫర్ చేస్తాం కాబట్టి బయట ఫ్రెండ్స్ దగ్గరికి కానివ్వండి లేదా ఏదైనా కజిన్ ఫంక్షన్స్కి వెళ్తే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి సో నెక్స్ట్ అవుట్ఫిట్ చూసేదా సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మనకి డైరెక్ట్ ఫ్యాబ్రిక్ ఇది విత్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చింది ఫుల్లీ మనకి యాష్ కలర్లో ఉంది అండ్ ఇది మనకి ప్యాటర్న్ చూసుకున్నట్లయితే స్వీట్ హార్ట్ షేప్లో ఉంటుంది నెక్ బట్ మనం ఏంటి అంటే ఆఫ్ షోల్డర్ టైప్లో కూడా యూస్ చేయొచ్చు బికాస్ స్లీవ్స్ అనేవి బెలూన్ స్లీవ్స్ ఇచ్చారు విత్ ఎలాస్టిక్ ఇచ్చారు అదేంటి అంటే ఫుల్ నాకు ఎక్స్పోజ్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ షేప్ ఎలా అయితే ఉందో ఇప్పుడు అలా స్వీట్ హార్ట్ నెక్ టైప్లో వేసుకోవచ్చు ఇఫ్ లేదు మాకు వెస్టర్న్ టైప్లో కావాలి అనుకున్న వాళ్ళు ఆఫ్ షోల్డర్ లాగా హ్యాండ్స్కి జస్ట్ ఓన్లీ హ్యాండ్స్కి స్లీవ్లెస్ టైప్లో ఆఫ్ షోల్డర్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది సో టాప్ టు బాటమ్ అయితే సేమ్ ఉంది మనకి కింద మాత్రం రఫుల్స్ అనేది ఇచ్చారు మీరు చూడొచ్చు కింద ఫుల్లీ ఒక 6 to 7 inch ఆఫ్ బార్డర్ అయితే ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్తో రఫుల్స్ అనేవి మనకి యాడ్ ఆన్ చేశారు విత్ సేమ్ కలర్ అంటే మనకి సపరేట్ కలర్ యాడ్ ఆన్ చేయకుండా సేమ్ టాప్ టు బాటమ్ ఒకటే కలర్ అనేది ప్రిఫర్ చేశారు చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఉంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ ఇచ్చారు బట్ ఫ్యాబ్రిక్ అంతా అందులోనే మిక్స్ చేశారు కాబట్టి మీకు తెలియట్లేదు జిప్ అనేది బ్యాక్ ఓపెన్ ఉంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ స్వీట్ హార్ట్ నెక్కి బెలూన్ స్లీవ్స్తో విత్ రఫుల్స్ అనేది దీంట్లో మెయిన్ ప్యాటర్న్ ఇంప్లిమెంటేషన్ మనకి ఎక్కువగా ఫోకస్ అయ్యేది కూడా స్లీవ్స్ పైన అండ్ రఫుల్స్ పైనే బికాజ్ అంతా కూడా మనకి అవుట్ఫిట్ సేమ్ ప్యాటర్న్లో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ విత్ డైరెక్ట్ ఫ్యాబ్రిక్ ఇది మనం ఎలాంటి వర్క్ థ్రెడ్ వర్క్ అయితే చేయలేదు సో చాలా బాగుంది డ్రెస్ ఇది కూడా మేము సేమ్ చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగానే ఎలా అయితే మనం సింపుల్ పార్టీస్కి ప్రిఫర్ చేస్తామో అలా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఈవెంట్స్కి కూడా చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా వెళ్తే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మీరు చూడొచ్చు మనకి లిటిల్ ఫర్ టెక్స్చర్లో ఉంది విత్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రికే డైరెక్ట్ ఫ్యాబ్రిక్ అండ్ బాటమ్ కూడా మీరు చూడొచ్చు ప్లెయిన్ అంటే ఇది ఇండో వెస్టర్న్ లుక్ బట్ మనం ఏంటి అంటే వెస్టర్న్ టైప్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు మన కాక్టెయిల్స్కి బాగుంటుంది ప్లస్ నార్మల్ ఈవినింగ్ పార్టీస్కి కూడా బాగుంటుంది సో ఇది కూడా మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రికే డైరెక్ట్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్లీటెడ్ ఫ్యాబ్రిక్ అంటాం కదా సో అదే ఫ్యాబ్రిక్ అండ్ మీరు ఇందులో ప్యాటర్న్ ఏంటి అంటే అంటే డైరెక్ట్ ఫ్యాబ్రిక్ అంటున్నాను కాబట్టి వీళ్ళు మెయిన్గా ప్యాటర్న్ అనేది ఇంప్లిమెంట్ చేశారు అదేంటి అంటే డీప్ విత్ నీ నెక్స్ ప్రిఫర్ చేశారు అండ్ ఇన్వర్టెడ్ వీ కూడా ఇచ్చారు అంటే మన యోక్ పార్ట్ వేస్ట్ పార్ట్ దగ్గర కొంచెం డిఫరెంట్గా లుక్ ఉండాలి అని చెప్పి ఇన్వర్టెడ్లో ఇచ్చారు మీరు అది క్లియర్గా చూడొచ్చు అర్థమవుతుంది మనకి సో టాప్ టు బాటమ్ అంతా కూడా ప్లెయిన్ విత్ ప్లీటెడ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది మనకి డైరెక్ట్ ఫ్యాబ్రిక్స్ ఇవైతే దొరికిపోతాయి ఈజీగా సో ఇందులో మీకు ఏంటి అంటే ఎక్కువ ఫోకస్ చేసింది నెక్ అండ్ ఈ ఇన్వర్టెడ్ వీ నెక్ పార్ట్ అంటే ఈ షేప్లోనే ఎక్కువగా ఫోకస్ చేశారు అండ్ స్లీవ్స్ చూసుకున్నట్లయితే ఎల్బో స్లీవ్స్ వచ్చాయి విత్ సేమ్ ప్యాటర్న్ ఫర్ విత్ సీక్వెన్స్ టెక్స్చర్లో వచ్చింది
సో సింపుల్ ఉన్నా కూడా చాలా బాగుంది. ఇందులో మెయిన్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఈ డ్రెస్కి అనేది లుక్ అనేది చాలా బాగొచ్చింది. సో చూడండి, ఇఫ్ మీకు ఏదైనా నచ్చింది అంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, వేరే కలర్స్ కానివ్వండి లేదా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ చేసి ఇదే ప్యాటర్న్ కావాలి అన్నా కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా బాగుంటుంది పార్టీస్కి. ఇఫ్ లేదు అన్నా కూడా మార్నింగ్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు, బట్ ఎక్కువగా బోల్డ్ ఉన్న వాళ్ళైతేనే ఇలాంటివి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ట్రెడిషనల్గా కావాలి అనుకునే వాళ్ళు డీప్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు. సో ఎక్కువగా బోల్డ్గా నేను వేయగలుగుతాను అనుకునే వాళ్ళకైతే ఈ ప్యాటర్న్స్ చాలా బాగా సెట్ అవుతాయి, ట్రై చేయండి. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది మనకి కొంచెం ఇందాకటి వరకు మనం ఇండో వెస్టర్న్ వెస్టర్న్వి చూసాము. ఇది వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉన్న ఫ్యాబ్రిక్, అంటే ఫ్యాబ్రిక్ ఒక్కటే కాదు అవుట్ఫిట్ కూడా మీరు చూడొచ్చు విత్ కలంకారీ. ఇది వచ్చేసి ఫుల్లీ హ్యాండ్మేడ్ హ్యాండ్ పెయింట్ ఇది, దానిపైన చైన్ స్టిచ్ విత్ స్మాల్ సీక్వెన్స్ అయితే యాడ్ ఆన్ చేశారు. సో స్పెషల్లీ ఈ డ్రెస్ వచ్చేసి కలంకారీ ఫుల్ హ్యాండ్ పెయింట్ ఇది. సో మీరు చూడొచ్చు ఓన్లీ మనకి వేస్ట్ అంటే టాప్ వరకు మాత్రమే కలంకారీ ప్రిఫర్ చేశారు. అండ్ మీరు కింద చూడొచ్చు ఫుల్లీ ప్లీటెడ్ ఇచ్చేసి జార్జెట్ది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు. కాంట్రాస్ట్గా ఉండాలి, అంటే కాంట్రాస్ట్ అంటే ఫుల్లీ డార్క్ లైట్ కాకుండా కొంచెం సింపుల్గా ప్లెయిన్గా ఉండాలి అని చెప్పేసి యూనిక్గా ఇచ్చారు. అండ్ దీనికి మీరు దుపటా చూడొచ్చు, దుపటా కూడా మనకి అందులో ఉన్న కలర్ని ఒక కలర్ని తీసుకొని కట్ వర్క్తో చేశారు విత్ మగ్గం, బార్డర్లో ఒక మగ్గం డిజైన్ అయితే ఇచ్చి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే యాడ్ ఆన్ చేశారు. ఫుల్లీ జార్జెట్ ఇది. అండ్ మనకి టాప్ అండ్ బాటమ్ రెండు కూడా జార్జెట్లో వచ్చాయి. సో మనకి టాప్లో అంటే వేస్ట్ వరకు ఉన్న ఈ టాప్ ప్యాటర్న్ ఒక్కటి మాత్రం కలంకారీది, మనకి బెంగళూర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు. అవి ఈజీగా మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్లో దొరికిపోతూ ఉంటాయి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెండు సేమ్ మనకి బార్డర్లో కట్ వర్క్ అయితే ఇంప్లిమెంట్ చేశారు, కొంచెం డీప్స్ ఎక్కువగా ప్రిఫర్ చేశారు. సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డ్రెస్. ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి మనకి సింపుల్ విత్ యూనిక్ కలెక్షన్తో ఉంది. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి డైరెక్ట్ ఫ్యాబ్రిక్, డయబుల్ ఫ్యాబ్రిక్, దాన్ని మనం ఏ కలర్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా ఇలాంటి అంటే ఇలాంటి టెక్స్చర్ ఉన్నవి బూటీస్ ఉన్న ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా నెట్లోనే కాదు ఏ ఫ్యాబ్రిక్లో అయినా చూస్తూ ఉన్నాము. సో మనకి టాప్ పార్ట్లో వచ్చేసి కాటన్ సిల్క్ తీసుకున్నారు, దానికి కాంట్రాస్ట్గా నెట్ విత్ దుపటా అండ్ బాటమ్ కూడా నెట్లోనే తీసుకున్నారు. సో కాటన్ సిల్క్లో మనకి ప్లెయిన్ ఉండకుండా సేమ్ ఈ బూటీస్ని కాంట్రాస్ట్గా చేసేలాగా, అంటే బేసిక్గా సిమిలర్గా ఉండేలాగా చిన్న చిన్న సిల్వర్ బూటీస్ జర్దోజీ వర్క్ అండ్ పర్ల్ వర్క్తో యాడ్ ఆన్ చేశారు. విత్ కట్ వర్క్ కూడా వచ్చింది అండ్ స్లీవ్స్కి కూడా ఒక బార్డర్ అయితే ఇచ్చారు. సో సింపుల్గా అండ్ యూనిక్గా ఉంది ఇది కూడా డ్రెస్. టాప్ టు బాటమ్ సేమ్ ఒకటే కలర్లో ఉంది, బేసిక్ కలర్, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ మనకి కాటన్ సిల్క్ విత్ నెట్ ఫ్యాబ్రిక్ అనేది ప్రిఫర్ చేశారు. అండ్ దుపటాకి కూడా మీరు చూడొచ్చు ఈ లేస్ అనేది బయట ఈజీగా దొరుకుతుంది, ఆ లేస్ అనేది అటాచ్ చేశారు. సో ఇది వచ్చేసి ఓవరాల్ డ్రెస్. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఫుల్లీ ట్రెడిషనల్, ఇంకా మనకి బాందిని అనగానే ఈజీగా తెలిసేది, అంటే అవుట్ఫిట్ చూడంగానే అర్థమవుతుంది మనకి బాందిని అని చెప్పేసి, బికాజ్ ఆ ఫ్యాబ్రికే. ఇదంతా కూడా టాప్ టు బాటమ్ మనకంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఇంపోర్టెడ్ కాటన్ వస్తుంది, బట్ దానిపైన ఉన్న టెక్స్చర్ ప్యాటర్న్ అంతా కూడా బాందినిలో ఉంది కాబట్టి మనకి ఈజీగా ఎక్కడ చూసినా కూడా ఈ చిన్న చిన్న బూటీ టైప్లో ఉన్నవి ఎక్కడున్నా కూడా అది బాందిని అని చెప్పేసి ఈజీగా రికగ్నైజ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఫుల్లీ బాందిని తీసుకోకుండా వాళ్ళు ఏం చేశారు అంటే టాప్లో కొంచెం బనారసి ఫ్యాబ్రిక్ అనేది యాడ్ ఆన్ చేశారు, అంటే కొంచెం డిఫరెంట్ లుక్ కోసం. మీరు చూడొచ్చు బనారసీది కొంచెం ఫ్యాబ్రిక్ తీసుకొని జస్ట్ మనకి టాప్ పార్ట్లో ఒక ప్యాటర్న్ టైప్లో ఇచ్చారు. అండ్ దాన్నే బెల్ట్ రూపంలో కూడా, అంటే బెల్ట్ టైప్లో కూడా ఇచ్చారు, వేస్ట్ బెల్ట్ లాగా కూడా, బికాజ్ దానికి కూడా కొంచెం ఫినిషింగ్ ఉండాలి అని చెప్పేసి పర్ల్ వర్క్ అయితే యాడ్ ఆన్ చేశారు. సేమ్ వేస్ట్లో ఎలా చేశారో బ్యాండ్కి కూడా అదే చేశారు. అండ్ దుపటా వచ్చేసి ప్లెయిన్ ఫుల్లీ విత్ బాందిని, ఎల్లో కాంబినేషన్ పింక్లో ఇచ్చారు, బికాజ్ బనారసీది ఫ్యాబ్రిక్ మనకి పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి కాంట్రాస్ట్లో ఇచ్చారు విత్ పింక్. చాలా బాగుంది విత్ ఫుల్ స్లీవ్స్. ఇది మీ స్లీవ్స్ చూడొచ్చు, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. ఇది బేసిక్ స్లీవ్ విత్ ఫుల్ ఇచ్చేసి మనకి కార్నర్లో ఎడ్జ్లో మాత్రం సేమ్ బనారసీ ఫ్యాబ్రిక్ అయితే యాడ్ ఆన్ చేశారు. సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డ్రెస్. లాంగ్ డ్రెస్ ఇది కూడా సేమ్, సింపుల్ పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా అని చెప్పి మ్యారేజెస్కి వేయొద్దని కాదు, అంటే నేను సపరేట్గా అది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ థీమ్ బేస్లో వేసుకుంటే ఈ డ్రెస్ అనేది లుక్ వైజ్ బాగుంటుంది అని చెప్తున్నాను. మీరు అంటే దగ్గర వాళ్ళది కాకుండా కొంచెం ఫ్రెండ్స్ పార్టీస్ ఫ్రెండ్స్ వెడ్డింగ్స్కి అలా వేసుకుంటే కూడా కొంచెం లుక్ వైజ్ అనేది బాగుంటుంది. సో మనం చూసుకొని మనం ఈవెంట్ వైజ్గా వేసుకోవాలి డ్రెస్సెస్ అనేవి, బికాజ్ మీరు ఫ్రెండ్ వాటికి హెవీగా అయితే ప్రిఫర్ చేయరు కాబట్టి ఇలా సింపుల్ విత్ డిజైనర్ ప్యాటర్న్స్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి డ్రెస్.
సో చూసారు కదా, అంటే నేను సింపుల్ సింపుల్ అవుట్ఫిట్ విత్ బెస్ట్ అండ్ ట్రెడిషనల్ అన్నీ కూడా మీకు చూపించాను. అండ్ సింపుల్ ప్యాటర్న్స్తో, మరీ హెవీగా ఉన్నవి కాకుండా సింపుల్ సింపుల్ డిజైనర్ ప్యాటర్న్స్తో ఉన్న వర్క్స్ అన్నీ కూడా చూపించాను అండ్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా. సో చూడండి, మీకు ఏది నచ్చినా కూడా వాళ్ళ లింక్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, కాంటాక్ట్ అవ్వండి. ఇఫ్ మీరు ఆ ప్రైజెస్ ఏవైనా కావాలి అన్నా కూడా, ప్లీజ్, చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో, నేనైతే ప్రైజెస్ ఎస్టిమేషనే చెప్పగలను అని చెప్పి చెప్పాను. సో వీట్ ఎస్టిమేషన్ కూడా 6-5 నుంచి 12 క్యూ వరకు ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి వర్క్ అనేది ఉంది, కొన్నిటికి వర్క్ ఎక్కువగా లేదు, కాబట్టి ప్యాటర్న్ బేస్ చేసుకునే మనకి కాస్ట్ అనేది ఉంటుంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బై బై.